నమస్కార్, దరహాసా బ్లాగ్కి స్వాగతం. ఇప్పటి వరకు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఈరోజు మనం తెలుసుకునే విషయము గోచార రీత్యా జన్మరాశి నుండి 12 రాశులలో నవగ్రహాలు సంచరించేటప్పుడు కలుగు ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈరోజు తెలుసుకునే మన గ్రహము గురుగ్రహము. గురుగ్రహము ఎలాంటి ఫలితాలని ఏ స్థానాలలో ఇస్తుందో తెలుసుకుందాం. దేశత్యాగం, విత్తం లాభం అనర్థం, ధన నాశనం, సంపద క్లేశం, ఆరోగ్యం, ధనహాని, ధనాగమనం, పీడనం, లాభనష్టం చ క్రమేణ కురతే గురవాహ. అంటే ఏంటంటే, గురుడు ద్వాదశ రాశులలో సంచరించు సమయంలో 1వ స్థానంలో దేశత్యాగము, 2వ స్థానంలో ధనలాభము, 3వ స్థానంలో కార్యహాని, 4వ స్థానంలో ధననాశనము, 5వ స్థానంలో సంపద, 6వ స్థానంలో దుఃఖము, 7వ స్థానంలో ఆరోగ్యము, 8వ స్థానంలో ధనహాని, 9వ స్థానంలో ధనాగమనము, 10వ స్థానంలో ఆయాసము, 11వ స్థానంలో లాభమును, 12వ స్థానంలో నష్టాన్ని కలిగించుచున్నాడు. ఇదేనండి గోచార రీత్యా జన్మరాశి నుండి 12 రాశులలో నవగ్రహాలు సంచరించేటప్పుడు కలుగు ఫలితాలు. మనం ఈరోజు తెలుసుకున్న విషయము గురుగ్రహానికి సంబంధించిన విషయం. మీకు గనక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వెంటనే రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. నమస్కారం.